నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో మనము ఏదైనా పండుగ వచ్చినప్పుడు గానీ ఏదైనా వేడుకలు జరుగుతూ ఉన్నప్పుడు కువైట్ లో ఉన్న యువకులు, ముఖ్యంగా బాలురు బాలికలు ఎవరైతే ఉన్నారో రోడ్లపైకి వచ్చి వాటర్ బెలూన్లతో అయితే నీళ్లు పట్టుకుని నీటి బుడగలను విసురుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా కువైట్ లోని రోడ్లపైన కొంతమంది యువకులు, 16 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, ఒక 180 వాహనాన్ని నడుపుతూ అందులో కోడిగుడ్లు పెట్టుకుని ఎవరైతే రోడ్డు పైన వెళుతూ ఉన్నారో వారిపైన వేస్తూ ఉన్నారు. అలాగే ఒక ప్రవాసుడి మొహం మీద కొట్టగా అతనైతే ఇలా కళ్ళైతే మూసుకోవడం జరిగింది. ఇలా ఎక్కడైతే ప్రవాసులు గాని లేకపోతే ఇతరులు ఒంటరిగా వెళుతూ ఉంటే వాళ్లపైన గుడ్లతో దాడి చేసి వెళ్లిపోతూ ఉన్నారు. మీ యొక్క ప్రాంతాలలో ఇటువంటి వారు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా సరే గుడ్లతో మన యొక్క గ్లాసెస్ మీద కొడితే గాని ముందు పక్క అద్దం మీద దయచేసి వైబర్ అనేది ఆన్ చేయొద్దండి. అది గాని ఆన్ చేసినామంటే గుడ్డు మొత్తం అద్దానికి అతుక్కుపోయి దారి కనపరాదు. గుడ్డు కొట్టినప్పుడు వెంటనే మీరు వాహనాన్ని అయితే సైడ్కు నిలిపివేయండి అన్న. నిలిపివేసి ఆ యొక్క అద్దాన్ని క్లీన్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి. కువైట్ లో కొంతమంది యువకులు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రోడ్లపైన వెళుతూ ఉన్నప్పుడు కూడా ఇలా గుడ్లతో గాని టమోటాలతో గాని లేకపోతే బుడ్డల్లో నీటిని నింపి నీళ్లతో కూడా కొడుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రాంతాలలో ఇటువంటివి జరుగుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండనన్న. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా స్కూటర్లలో వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసినా సరే, ఒక్కరవ్వ ఆ యొక్క స్కూటర్ స్కిడ్ అయినా సరే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.